రెండోది చాలా మంది చాలా కలర్లు అంటున్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు తీసుకొచ్చి జంట నగరాల్లో ఈ రాష్ట్రంలో రగలు పెడతామని అనుకుంటే వాళ్ళ భ్రమ. అడ్రస్ లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటామని చెప్పి వాళ్ళు పగటికలు అంటున్నారేమో. చార్మినార్ దగ్గర వెళ్ళి రగలే మంటలు సృష్టించేదానికి ప్రయత్నిస్తే ఈ వాళ్ళకి నేను చెప్తున్నాను, చార్మినార్ కావాలని ఒక సామాజిక వర్గానికి ఒక ధర్మానికి సంబంధించింది కాదు. చార్మినార్ బిలాంగ్స్ టు ఎంటైర్ తెలంగాణ అండ్ హైదరాబాదీస్. వి ఆర్ హైదరాబాదీస్. మా ఇష్టం. ఇన్ని సంవత్సరాలుగా కలిసికట్టుగా హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడ కలిసి మెలిసి చేసుకున్న పండుగలు ఉన్నాయి. ఇవాళ వచ్చి చిచ్చు పెడితే జాగ్రత్త. కాంగ్రెస్ కి దమ్ములు ఉన్నాయని అడిగేదానికి ఏం అధికారం అర్హత ఉంది? ఎంటైర్ కాంగ్రెస్ అక్కర్లేదు. బండి సంజయ్ గారు, నేను ఒంటరిగా వస్తాను రా, అక్కడికే రా చార్మినార్. నువ్వేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. ఈ రాష్ట్రం మాది, అందరము కలిసికట్టుగా ఇక్కడ ఉంటాం. మీరు ద్వేషాలు పెంచి మోసాలు చేసి ప్రజల్ని పిచ్చి వేషాలు వేసేదానికి ఇది మీ నార్త్ ఇండియా కాదు, బీజేపీ చేసే పిచ్చి ప్రయత్నాలకి మేము లొంగే వాళ్ళవి కాదు. మేమేంటో మా దమ్ము ఏంటో నీకు అతి త్వరలో అర్థమవుతుంది. పాపం మీ నాయకత్వానికి బానిసలుగా మీరు మద్దతు మంచి చెడు అని ఆలోచించుకునే విధానాలు కూడా లేకుండా ఇవాళ ఇక్కడ ఇదేదన్నా సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తే యావత్ తెలంగాణకు చెప్తున్నాం, ఏమున్నా భయపడకండి, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎక్కువ ఇక్కడ గెలిపినారంటే వాళ్ళకి బండి మిగలదు, గుండా మిగలదు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. ఖబర్దా, హైదరాబాదీ లాంగ్వేజ్ ఖబర్దా. అటు సైడ్ కాదు, బీజేపీకి అసలు దుకాణం లేదు కాబట్టి ఆడ దుకాణం మూసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇటు మూసుకుంటున్నారు వీళ్ళు. అందుకే చెప్పాను అడ్రస్ లేని వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కట్టాలని అంటున్నారు. ఇది అవ్వదు బ్రదర్. రండి, ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఆకాయ పచ్చడి ఏంటి అన్ని తెలుగుపరుస్తాము. ఏమన్నది ఇవాళ కేసీఆర్ గారు విచిత్రంగా ఇవాళ గుర్తొచ్చినాయి ఇవన్నీ. మరి ఇన్ని రోజులు ఉన్న పరిస్థితిలో ఆయన ఎవరికైనా నోరు కదపలేదు. పార్లమెంట్ లోని పార్లమెంట్ సభ్యులు అక్కడ ఓటేసి వాళ్ళకి మద్దతు పలికినప్పుడు గుర్తు రాలేదు. ఇవాళ మది భ్రమించి ఇవాళ మమ్మల్ని మీరు ఇవన్నీ కథలు కళ్ళు కొన్ని మాటలు చెప్తే మేము వయసైపోయి మీరు చేసే పనులన్నీ మర్చిపోయి మళ్ళీ మీ అంతే చుట్టూ మేము తింటామని ఆయన అనుకో ఇటు ముందు పోయి అనకాల అంటారు. ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నది మాడే ఎండకాయలు ఏం చెప్తున్నారో ఆయనకే గుర్తున్నాడు లేదు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఐ ఫీల్ నాట్ ఫీలింగ్ ఫర్ కేసీఆర్. మీరు కూడా మీ ఏదో వస్తున్నారు చేసుకున్న పనిలో ఉంటే కానీ మీరు అంతా బీజేపీ ఒకప్పుడు గుర్తున్న బీజేపీ మాట్లాడుతున్నారు. అతి త్వరలో ఇది మళ్ళీ శూన్యానికి వస్తుంది. అంత తొందరగా మాట్లాడొద్దని చెప్పండి. 133 ఏళ్ళ వయసు ఉన్న అనుభవాలు ఉన్నాయి. ఇది ఈ తాత్కాలిక అనుభవాలు స్వలాభాలు చూశారు కదా. ఇదే ప్రజలు తిరగబడతారు. శ్రీలంక ఎంతో దూరంలో చింతన్ శిబిర్. చింతన్ శిబిర్ అనేది ఒక ఆత్మ పరిశీలన. కార్యకర్తలకి ప్రజాస్వామ్య విధానంలో ఇక్కడ మేమందరం కూడా మనసు విప్పి మాట్లాడుకోగలుగుతాం. మా భేదాభిప్రాయాలు ఏంటి, మా భిన్నాభిప్రాయాలు ఏంటి, మనం దేశం కోసం ఏం చేయాలనే దాంట్లో కట్టుబడిగా అందరం ఉండి ఈ దేశం కోసం మనం చేయాల్సిన శ్రమ శ్రేయస్సు ఏమిటి అనేది పరిశీలిస్తాం. ఇది కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చిన్న విషయాలను పెట్టుకోవడమే. ఈ విధంగా మేము తీసి ఒక టాలెంట్ పూల్ నుంచి మాకు వచ్చే పాలసీ
ఈ ప్రముఖ మాటల్ని ముందుకు తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా అమలు చేసే దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని మేము నిర్ణయాలకు వస్తాం. అదే విధంగా ఈ చిత్త శిబిరం అంటే భారతదేశంలో అమలు పరిచే అటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. అది ఇంతవరకు ఏ మాత్రం ప్రగతి జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదుల పైన వీళ్ళు జెండాలు వస్తున్నారు తప్పితే వీళ్ళంతకు వీళ్ళు ఆలోచించి నూతన విధానాలు అమలు చేసింది ఎక్కడా కూడా లేదు. ఈ విధంగా వీళ్ళు ప్రజల్ని మగ్గపెట్టి పాపం ప్రజలు కూడా మనం మోసపోయారు. ఇవాళ ప్రజలకే అర్థమైంది ఇదే ప్రజలు ప్రజాస్వామ్య విధానంలో రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే హస్తం గుర్తు పైన వాళ్ళు ఓటేసి గెలిపిస్తారు. ఎందుకంటే ఇదే హస్తంలోనే కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. ఇదే హస్తం అందరినీ ఆశీర్వదిస్తుంది. ఇదే హస్తం రైతుకి నేస్తంగా ఉంటుంది. ఇదే హస్తం అన్ని విధాలుగా సమాజంలో ఉంటుంది. ఆ కారు నడిపే గాలి కూడా తీయగలిగేది ఇదే హస్తం. ఆ బీజేపీ చామర పువ్వుని తెచ్చేది కూడా ఇదే హస్తం. కాబట్టి వాళ్ళు త్వరపడి ఈ గెంతులాట్లు ముసళ్ళ పండుగ చూస్తూ అయితే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. అదేంటి బీసీసీ ఉండాలా డీసీసీ ఉండాలి లేకపోతే దుకాణం నడవదా? ఆయన వేరే పార్టీలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విల్ కంటిన్యూ. దట్ ఈస్ వాట్ కాంగ్రెస్ ఈస్ అబౌట్. ఒకరి మీద ఆధారపడాలి. ఆయన రేపు మోదీ గారు లేకపోతే బీజేపీ తప్పు, వీడు కేసీఆర్ లేకపోతే వీళ్ళు తప్పు. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ కాంగ్రెస్. అందరూ ఉంటారు, అందరూ నడుపుతారు. మా బండి బాగానే నడుస్తుంది. బాగా తీసుకోమంటారు మిస్టర్ బండి అండ్ మిస్టర్ బండి ఇద్దరు జరిగిన పోయింది ఎక్కడ రావడానికి. హలో సార్, నేను ఆడు వందల టికెట్ నేను ఆల్రెడీ యాక్టివ్. మీకు నేను సోషల్ మీడియాలో యాక్టివ్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ నేను నా జనం నాతోనే ఉన్నారు, నా లీడర్ నాతోనే ఉన్నారు. ఖమ్మం జిల్లాకి నేను ఆడబిడ్డ. కాంగ్రెస్ కారణంగా అంత శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఖమ్మం జిల్లా ఆడబిడ్డ శాశ్వత పోస్ట్. నేను చేసి వచ్చాను, తెలియకపోతే మొన్ననే వెళ్ళి రచ్చబడ్డ చేసి వచ్చాను మొన్ననే. ఎంత మీడియా డిసైడ్ చేసేస్తే ఎట్లాపా ప్రజలు డిసైడ్ చేయాలి. ఎక్కడైనా మేము లేకపోతే వాళ్ళకి నడవటం లేదు కదా, నడవటం లేదు, కడవటం లేదు. మా వాళ్ళే అక్కడ ఉన్నారు అనుకుంటుంది. యావత్ భారతదేశంలో మా వాళ్ళే ఉన్నారు. ఒక శరద్ పవార్ గాని, ఒక మమతా బెనర్జీ గాని, ఒక హేమంత్ శర్మ గాని, ఎవరన్నా కానీ కాంగ్రెస్ చేసిన పోయి మిస్టర్ కేసీఆర్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరికీ కాంగ్రెస్ అనుకోవచ్చు. ఎక్కువ రోజులు లేదు ఇవన్నీ కూడా ముదురుతాయి కేసు. అప్పుడు మనమే టికెట్ వాళ్ళకి దగ్గర పడ్డాయి. ఆల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్ మీకు ఉంటే చెప్పండి.